హైదరాబాద్ పీర్చాదిగూడ కార్పొరేషన్ విష్ణుపురి కాలనీలో తమ కాలనీ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని, కాలనీ స్థలం కబ్జాకు గురవుతుందని కాలనీ వాసులు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఈ కబ్జాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పైసా పైసా కూడబెట్టి తాము కొనుగోలు చేసిన ప్లాట్లను స్థానిక నాయకులు తమ స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు. పోలీసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని వాపోయారు. కొందరు అధికారులు మామూళ్ళు కాసేపడి సర్వే నెంబర్లను తారుమారు చేస్తున్నారని అన్నారు. తమకు అనుకూలంగా ఇచ్చిన లోకాయుక్త ఆదేశాలను హైకోర్టు కూడా సమర్థించిందని, కోర్టు తీర్పును అమలు చేయకుండా అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. జెన్ఐ న్యూస్ హైదరాబాద్. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ సార్ గారికి మరియు గౌరవ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి మరియు మున్సిపల్ అధికారులకి అలాగే పోలీస్ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వ్యవస్థకి అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే, అక్రమంగా భూ కబ్జాలు చేస్తూ రఘువర్ధన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతూ అక్రమంగా కోర్టు ఆర్డర్లను కూడా దాచిపెట్టి అక్రమంగా పర్మిషన్లు తీసుకొని అక్రమంగా నిర్మిస్తున్నటువంటి అక్రమాలను మేము ఆపమని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము హైకోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. మేము మున్సిపల్ అధికారులకు వచ్చి విన్నవించుకున్నాము, సార్ స్టేటస్ కో ఉంది సార్, మాకు రక్షణ కల్పియండి సార్, అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి సార్ అని చెప్పి కూడా కాలయాపన చేస్తూ మాకు రాజకీయ ఒత్తిళ్లున్నాయనే కారణం చేత అక్కడ మాకు ఆర్డర్లు ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థకు లెటర్ రాయకుండా ఆపుతున్నారు. దయచేసి ఈ అక్రమ నిర్మాణాలను భూ కబ్జాదారులను అడ్డుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను మేము పాదాభివందనం చేసి కోరుకుంటున్నాము. ఈ భూ కబ్జాదారుల వల్ల, ఈ రఘువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల, ఈ కానిస్టేబుల్ ఉమామహేశ్వర రెడ్డి లాంటి వల్ల, సిద్ధులు లాంటి వల్ల, సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. మున్సిపాలిటీ పిర్జాదిగూడ మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుంది. పిర్జాదిగూడ మున్సిపాలిటీ మేయర్ జక్క వెంకటరెడ్డి హస్తం మాకుంది, మాకు ఆయన అండదండలు ఉన్నాయని చెప్పి రఘువర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడు. సార్ జక్క వెంకటరెడ్డి గారు, దయచేసి మీరు ఇందులో అందరికీ న్యాయం చేయవలసిందిగా, ఒక ప్రజాప్రతినిధి అందరికీ న్యాయం చేయవలసిందిగా మేము మీకు పాదాభివందనం చేసి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే కేటీఆర్ గారికి మంచి పేరుంది, కేసీఆర్ గారికి మంచి పేరుంది. దయచేసి జక్క వెంకటరెడ్డి గారు, మీరు కేసీఆర్ గారి పేరు ఖరాబ్ చేయడం కానీ కేటీఆర్ గారి పేరు ఖరాబ్ చేయకండి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోనే దేశంలోనే ఈ రాష్ట్రం ప్రపంచ దేశాలలో మంచి పేరు తెచ్చుకుంది కేసీఆర్ గారి నాయకత్వంలో. దయచేసి జక్క వెంకటరెడ్డి గారు, మీరు కేసీఆర్ గారికి అన్యాయం చేయకండి, కేటీఆర్ గారికి అన్యాయం చేయకండి, ఈ అక్రమాలకు సపోర్ట్ చేయకండి. దయచేసి మీకు విన్నవించుకుంటున్నాం. మా విన్నపం ఒక్కటే, హైకోర్టు నుంచి తీసుకొచ్చినటువంటి స్టేటస్ కోని ఇంప్లిమెంట్ చేయమని, అలాగే ఇప్పటికైనా ఈ ల్యాండ్ని సర్వే చేయించి సర్వేలో ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వండి మేము కోరుకుంటున్నాము. సర్వేలో మా ల్యాండ్ కాదని తెలిస్తే మా పేపర్లన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి మేము క్షమాపణ కోరిక మేము వెళ్ళిపోతామని ఈ పత్రికా సమావేశంగా మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళు దానికి సిద్ధమేనా? మేము సర్వే చేయించడానికి సిద్ధంగా ఉన్నాం, సర్వేకి మేము సిద్ధంగా ఉన్నాం, సర్వే చేయించడానికి భూ కబ్జా. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి, హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి వెంటనే, అక్రమ కట్టడాలను వెంటనే అమలు, అక్రమ కట్టడాలపై వెంటనే అమలు, భూ కబ్జాదారులపై వెంటనే అమలు చేయాలి, భూ కబ్జాదారులపై వెంటనే అమలు చేయాలి, భూ కబ్జాదారులపై వెంటనే అమలు చేయాలి, భూ కబ్జాదారులపై వెంటనే అమలు చేయాలి.